సదాశివపేట స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 30 ఏళ్లుగా మూతపడిన పరిశ్రమలో కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మూతపడిన పరిశ్రమ స్థలాన్ని ఇద్దరు పారిశ్రామికవేత్తలు వేలంలో కొనుగోలు చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న కార్మిక కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. అడ్డుకోబోయిన కార్మికులను పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేత ప్రక్రియను అడ్డుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. అలా గరిబలను ఎట్లా పడతారా మీరు నాకు అర్థం కాదు సుధీర్ జాగలకి స్టేషన్ కూర్చునే పెట్టి ఇల్లు కొడతావా ఎట్లా ఏం ఎట్లా అనుకుంటున్నా సుధీర్ రెడ్డి అంత ఏంటి మజాకాలు పడుతున్నాడా నీకు అంత మర్యాద మాట్లాడితే సుధీర్ రెడ్డి నీకు చెప్తున్నా వాడు ఫార్మా ఉండని వాడు తీసి మార్కాడు ఉండని వాడు విన్నావా సుధీర్ రెడ్డి నీకు చెప్తున్నా నేను నువ్వు నీకు మళ్ళా చెప్తున్నా నువ్వు బ్యాంకు వాడు ఓనరు సెటిల్మెంట్ చేసి పిల్లలు తీయడికి వచ్చినావు.